ఎక్కువగా థ్రెడ్స్ ఉన్నటువంటి రచయిత పలు సందర్భాల్లో దాడులకు గురైన రచయిత సల్మాన్ రష్దీ ఇప్పుడు ప్రతిష్టాత్మక జర్మనీ పురస్కారం పీస్ ప్రైజ్ ఆఫ్ ది జర్మనీ ట్రేడ్ను ప్రకటించారు మిడ్ నైట్ చిల్డ్రన్ సటానిక్ వర్సెస్ వంటి సంచలనాత్మక అంశాలతో నవలలు రాసినటువంటి ఈ బ్రిటిష్ ఇండియన్ రచయిత అలుపెరగని కృతనిశ్చయపు అంకిత భావపు రచనా వ్యాసాంగానికి గుర్తింపుగా ఈ అవార్డును ఆయనకు అందించాలని ఎప్పుడూ పొంచు ఉన్న తీవ్రస్థాయి ముప్పు అనేక దాడుల నడుమనే ఆయన సాగిస్తున్న సహేతుక రచనా పట్టుకు ఇది తమ గుర్తింపు అని జ్యూరీ ప్రకటించింది ఆయన రచనలు విశ్లేషణతో స్థిరమైన సాహితీ సృజనాత్మకతతో వ్యంగ్యం హాస్యం విజ్ఞత సంతరించుకుని ఉంటాయని కూడా తెలిపారు వాళ్ళు హింసాత్మక ప్రవృత్తితో ఉండే అధికారిక వ్యవస్థలు యావత్తూ సమాజాన్ని దెబ్బతీస్తాయి అయితే వ్యక్తుల అంతర్గతమైన బలోపేతమైన ప్రతిఘటన స్ఫూర్తిని ఏ శక్తి ధ్వంసం చేయలేదని ఈ రచయిత తన సృజనలతో స్పష్టం చేస్తున్నారని ప్రశంసించింది జ్యూరీ అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఫ్రాంక్ఫోర్డ్లో రష్దీకి ఈ పురస్కారాన్ని అందజేస్తారు గత ఆగస్టులో రష్దీ న్యూయార్క్లో ఓ సాహిత్య సభకు వెళ్ళినప్పుడు ఆయన కత్తిపోట్లకు గురయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి ఆయన నవల ది సటానిక్ వర్సెస్ ఇస్లాం మత విశ్వాసాలను కించపరిచే విధంగా ఉందని దుమారం చెలరేగింది ఈ క్రమంలో ఇరాన్ అధినేత అయాతుల్లా ఖమేని అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా మరణ దండన ఫర్మాన కూడా వెలువరించారు దీంతో ఈ రచయిత అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన తన నిర్భీతి రచనా ఫిరంగులను దట్టిస్తూనే ఉన్నారు వీటన్నింటినీ తాము పరిగణలోకి తీసుకుని ఆయనకు ఈ అవార్డు బహుకరిస్తున్నట్లుగా జ్యూరీ తెలిపింది ఈ పురస్కారం పరిధిలో ఆయనకు ఒక ఫలకం అలాగే ఇరవై ఐదు వేల యూరోలు అంటే ఇరవై ఏడు వేల మూడు వందల యాభై డాలర్స్తో సమానం ఇవన్నీ కూడా అందుతాయి ఈ అవార్డును పంతొమ్మిది వందల యాభైలోనే ఏర్పాటు చేశారు